విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాత్రి లంగర్ వేసి ఉన్న బోటులో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మద్యం మత్తులో గొడవ కూడా జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం గాలిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రాత్రి లంగర్ వేసి ఉన్న బోటులో ఓ యూట్యూబర్ మద్యం పార్టీ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మద్యం మత్తులో గొడవ కూడా జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం గాలిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అర్ధరాత్రి చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం మత్స్యకారులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మత్స్యకారులందరూ గాఢ నిద్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 50 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. 40 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు అధికారులు. కన్న బిడ్డల్లా చూసుకుంటున్న జీవనాధారమైన బోట్లు కళ్ళ ఎదుట అగ్నికి ఆహుతైపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10ల సంఖ్యలో బోట్లన్నీ కూడా కాలిపోయి దీంతో మత్స్యకారు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి జీవనోపాధిగా ఉన్నటువంటి బోట్లన్నీ కూడా కళ్ళెదుటే కాలిపోవడంతో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా గంగపుత్రులు. వీళ్ళంతా కూడా ఉదయాన్నే మొదలు పెడితే వేటకు వెళ్ళి ఆ వచ్చిన సంపాదనతోనే జీవనోపాధి పొందేటువంటి కుటుంబాలు. కానీ కళ్ళెదుటే ఇలా జరిగినటువంటి నష్టానికి వీళ్ళు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మీద వీరంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బోటు ఓనర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ బోట్లు ఉన్నాయా? ఏమైనా కాలిపోయిన దాంట్లో 9:48 మా బోటు రాత్రి 10:11 ఈ ఘాత్యం జరిగిందండి. అంటే ఒక బోటు ప్రమాదం గురైతే ఎంత నష్టం వరకు ఉండొచ్చు అండి? అందులో మెటీరియల్ అవ్వచ్చు, బోటు యొక్క మొత్తం కాస్ట్ అంతా కూడా మినిమం 4,000-6,000 లీటర్లకు డీజిల్ వేస్తారండి. బోట్ కాస్ట్ 40 లక్షలు ఉంటుంది. 40 లక్షలు ఉన్నాయి, 60 లక్షలు కూడా బోట్లు ఉన్నాయి, పెద్ద బోట్లు ఉన్నాయి. అది అంటే మొత్తం ఇప్పుడు చూస్తున్నారు కదా ఎన్ని బోట్ల వరకు తగలబడి ఉంటుంది? ఒక 45-50 బోట్ల వరకు తగలబడి ఉంటాయి. మీరు చెప్పండి, ఇప్పుడు బోటు ప్రమాదం గురయ్యాయి కదా, మరి మీ అంతా కూడా చాలా వరకు ఏడుస్తున్నారు, ఇదే జీవనాధారంగా మరి నష్టపరిహారం చెల్లాల్సిందిగా కోరుకుంటున్నాం. సగానికి సగమేనా బోట్లు కాలిపోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే వాళ్ళు బాధపడుతుంది, సగమైన తీరుతుంది అనేసి నా ఆలోచన. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు బోట్లన్నీ కూడా కాలిపోయి మరి కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది కదా, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అమ్మ? జీవనోపాధి ఆదాయం ఏముంటుంది? గవర్నమెంట్ మాకు ఏదైనా పరిష్కారం చేయాలి సార్. అది మాకు ఏమి లేదు, మనం తింటే దొంగలోకి వెళ్తే తిన్నట్టు, నాకపోతే మా బస్తు మా పరిస్థితి ఏమి లేదండి సార్. మీరు మా పేద ప్రజలకు ఏమైతే ఇస్తారో మీ ప్రవృత్తి మాకు పెట్టాలి. మా పూలనగా నాలనగా ఎండలండి, ఓనకి వరసానికి అనేది సస్తా, మీ తుఫాన్లకి గపాలకి చచ్చిపోని పరిస్థితి మాది. వీళ్ళు ఏ రకమైనా సరే సరే మీ ప్రవృత్తిమే మాకు ఈ నేబర్కి మాకు ఈ మత్స్యకారులకు చూపించిన మర్యాదను మీరే చూపించాలి. మా బిడ్డలకే కాదు, మా తల్లికే కాదు, ఎవరికి ఏమీ లేదు. మీ సముద్రం మనం చచ్చిపోయి బతికిపెట్టుకుని మనం చస్తామో బతుకుతామో మాకు తెలియదు. అది మీరు కూడా మాకు చెయ్యాలి తండ్రి. మీరు చెయ్యకపోతే మా పరిస్థితి మాకు బాగలేదు. మా పిల్లలు మా తల్లిని మేము ఏడుచుకొని పోకుంటున్నాం సార్. మాకు ఎవరు లేరు. మీలకు అగంగలోకి వెళ్తే మేము తిన్నాను, లేకపోతే మాకు లేదు సార్. మా కష్టపడుకున్నాక బేస్ పట్టుకున్న వాళ్ళు, రిక్షా పట్టుకున్న వాళ్ళు అందరూ దాని మీద బతుకుతున్నాం.